హైదరాబాద్ పార్లమెంటుకి సంబంధించి ప్రభారిగా ఉన్నటువంటి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పురుషోత్తం రూపాల గారు ఈరోజు ఉదయం నుంచి భోజన విరామం సమయం వరకు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు అసెంబ్లీలో ఉన్నటువంటి కోర్ కమిటీలు అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పని విధానం మీద సమీక్షించి ఎన్నికలకు సంసిద్ధత కావడానికి ఏ రకమైనటువంటి పనులు చేయాలి బూత్ లెవెల్లో ఏ రకమైనటువంటి పనులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నియోజకవర్గాల వారీగా ఐడెంటిఫై చేయడం ఆ సమస్యల మీద భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశానికి సంబంధించి మార్గదర్శనం చేయడం జరిగింది ఇప్పుడు భోజన విరామం అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి మిగతా అంశాల మీద పూర్తిగా సమీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బూత్ స్థాయి నుంచి ప్రారంభించాల్సిన పనులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల పార్టీ అనుసరించాల్సినటువంటి విధానం పట్ల కేంద్రంలో ఒక సీనియర్ మంత్రిగా 4 పార్లమెంట్లకు ప్రభారిగా వారు ఈరోజు ముఖ్యమైనటువంటి సూచనలు చేశారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం చేయడం తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాల్సినటువంటి చర్యల గురించి ముఖ్య నాయకులు కార్యకర్తలందరికీ కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా నియోజకవర్గం తరఫున ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను థాంక్యూ జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ప్రభారిగా ఉన్నటువంటి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పురుషోత్తం రూపాల గారు ఈరోజు ఉదయం నుంచి భోజన విరామం సమయం వరకు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు అసెంబ్లీలో ఉన్నటువంటి కోర్ కమిటీలు అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పని విధానం మీద సమీక్షించి ఎన్నికలకు సంసిద్ధత కావడానికి ఏ రకమైనటువంటి పనులు చేయాలి బూత్ లెవెల్లో ఏ రకమైనటువంటి పనులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నియోజకవర్గాల వారీగా ఐడెంటిఫై చేయడం ఆ సమస్యల మీద భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశానికి సంబంధించి మార్గదర్శనం చేయడం జరిగింది ఇప్పుడు భోజన విరామ అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు జహీరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి మిగతా అంశాల మీద పూర్తిగా సమీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బూత్ స్థాయి నుంచి ప్రారంభించాల్సిన పనులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల పార్టీ అనుసరించాల్సినటువంటి విధానం పట్ల కేంద్రంలో ఒక సీనియర్ మంత్రిగా 4 పార్లమెంట్లకు ప్రభారిగా వారు ఈరోజు ముఖ్యమైనటువంటి సూచనలు చేశారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం చేయడం తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాల్సినటువంటి చర్యల గురించి ముఖ్య నాయకులు కార్యకర్తలందరికీ కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా నియోజకవర్గం తరఫున ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల తరఫున కృతజ్ఞత